1869లో జన్మించి ఇప్పటికీ మహాత్మా గాంధీ గారు 151 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది. ఇప్పటికీ కూడా భారతదేశంలో ఉన్నటువంటి పౌరుడికి ప్రతి బిడ్డకి కూడా గాంధీజీ గారి గురించి పాఠ్యాంశాల్లో పొందుపరుచుకున్నాము అని అంటే ఆయన దేశానికి చేసినటువంటి మహత్తరమైనటువంటి సేవ భారతదేశానికి స్వాతంత్రం రావడంలో ఒంటి కాలితో పోరాడినటువంటి గొప్ప మహనీయుడు మహాత్మా గాంధీ. మనమే కాదు ప్రపంచ దేశాల్లో ప్రతి ఒక్క ప్రపంచ నాయకుడు ప్రతి ఒక్క దేశాధ్యక్షుడు కూడా మహాత్మా గాంధీ గారిని తరచుగా స్మరించుకుంటూ ఉంటారు. ఎందుకననంటే ఆయన ప్రతిపాదించినటువంటి రచించినటువంటి అహింసావాదము సత్యాగ్రహము అన్నటువంటిది సత్యాన్నే మాట్లాడాలి అన్నటువంటి రెండు సిద్ధాంతాలు ఒక భారతదేశంలో కాదు మొత్తం మానవాళికే ఆ సిద్ధాంతాలు వర్తిస్తాయి. కాబట్టి ఆయన్ని ఈరోజు ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కూడా గుర్తు చేసుకోవడం జరుగుతూ ఉంది. తనను గురించి ఒక విలేకరి స్వాతంత్రం వచ్చిన తర్వాత మీరు ప్రజలకు ఏ సందేశం ఇస్తారు అని అంటే నా జీవితమే నా నేను ఇచ్చేటటువంటి సందేశం అని చెప్పినటువంటి వ్యక్తి శ్రీ మహాత్మా గాంధీ గారు. ఆయన నమ్మినటువంటి సిద్ధాంతాలు ఆయన ప్రతిపాదించినటువంటి సిద్ధాంతాలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూచా తప్పకుండా పాటిస్తూ ఉంది. గ్రామ స్వరాజ్యం అయితేనేమి, వ్యవసాయం అయితేనేమి, మహిళలైతేనేమి, మద్య నియంత్రణ అయితేనేమి, ప్రతి ఒక్క విషయంలో పేదలకు అండగా ఉండాలన్నటువంటి విషయమైతేనేమి, కులతత్వాన్ని నిర్మూలించాలి అన్నటువంటి విషయంలోనైతేనేమి, బడుగు బలహీన వర్గాలు రిజర్వేషన్ల విషయంలోనైతేనేమి, ప్రతి విషయంలో కూడా బడుగు బలహీన వర్గాలకి కులాలకి మతాలకి అతీతంగా కూడా ప్రతి ఒక్కరికి సేవ చేయాలి అన్నటువంటి సిద్ధాంతాన్ని నమ్ముతూ మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్నటువంటి పరిపాలన ఆయన యొక్క పథకాలని యావత్ భారతదేశం కూడా మిగతా రాష్ట్రాలు అందరూ కూడా దాన్ని ఆదర్శంగా తీసుకొని గాంధీ గారి సిద్ధాంతాలకు అనుగుణంగా ఆయన వ్యవహరిస్తున్నటువంటి ఆయన అందిస్తున్నటువంటి ఈ పరిపాలనని ప్రతి ఒక్కరూ కూడా మెచ్చుకుంటున్నారు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా మనం ముందుకెళదామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మీకు కొన్ని పరిశీలనలో ఉన్నాయి. సరి అయిన సమయంలో సరి అయిన నిర్ణయం ముఖ్యమంత్రి గారు తీసుకుంటారు. దానికి ఒక ప్రణాళికాబద్ధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనంటే ఆ పార్టీ యొక్క సిద్ధాంతం మీకు తెలుసు. ఎవరైనా పార్టీలో చేరాలని అంటే ముందుగా రాజీనామా చేసి పార్టీలోకి రావాలి. మా పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో అందిస్తున్నటువంటి పరిపాలనను చూసి మంచి స్వచ్ఛమైనటువంటి పరిపాలనను చూసి చాలామంది శాసనసభ్యులందరూ కూడా సుముఖంగా ఉన్నారు. దానిలో కొంతమందిని సెలెక్టివ్గా మాకు సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. పార్టీ ఆశయాలకి సిద్ధాంతాలకి అనుగుణంగా ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. నేను చెప్పాను కదా.